డెటాల్ వేసుకొని డెటాల్ వేసుకొని ఒక్కోసారి అంటాం అట్లా తీయండి. ఇదే మన తొందరగా పని అయిపోద్ది, ఈజీగా పని అయిపోద్ది, ఈ టెక్నిక్ మాత్రం ఉపయోగించండి. మీరు ఎప్పుడైనా ఏసీ కిందే మాత్రం ప్లగ్లు ఎప్పుడు బిగించుకోవద్దు, ఎందుకంటే ఒక్కోసారి బయటికి వెళ్ళాల్సిన వాటర్ కిందకు గారుతుంటుంది. అందుకని ఎప్పుడైనా ఏసీ కింద ప్లగ్లు పక్కగానే బిగించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఏసీ క్లీన్ చేసుకోండి, అలా నేను చూపిస్తాను. బయట మనం ఫుల్ వాటర్ వాష్ చేస్తే 1000 రూపాయలు తీసుకుంటారు. ఒక అరగంట కానీ మనం టైం స్పెండ్ చేసామంటే మన డబ్బులు మిగులుతాయి, మనం చేసుకున్నంత నీట్గా వాళ్ళైతే చేయరు. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్లగ్ తీసేయండి ఏసీది, తర్వాత ఏసీకి సంబంధించిన ఎంసీబీలు ఏమన్నా ఉంటే ఆఫ్ చేసేయండి, తర్వాత ఫిల్టర్లు క్లీన్ చేసుకోండి, తర్వాత ఇద్దండి. ఇట్లా మన దగ్గర కొలిని కానీ ఏదన్నా ఉంటే ఇట్లా లోపలికి స్ప్రే చేసుకోండి. ఇట్లా స్ప్రే చేసుకుంటే లోపలది ఏమన్నా ఉంటే నీట్గా కారిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ బ్లేడ్లలోనే ఉండేది ఎక్కువ మట్టి మురికి అంతా. ఫస్ట్ మనం వాటిని క్లీన్ చేసుకోవాల్సింది. వీటికి ఏమి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకొని ఒక అరగంట వదిలేశారంటే నీట్గా ఎక్కడికెక్కడ కారిపోతూ ఉంటుంది, మురికంతా నానిపోయి కారిపోద్ది అన్నమాట. తర్వాత కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను, ఈజీగా మెథడ్లు ఎట్లా అనేది మిస్ కాకుండా ఫుల్గా చూడండి. మీరు ఏసీ వాడేటప్పుడు ఇలాంటి స్ప్రేలు మాత్రం వాడద్దు, ఎందుకంటే వాసన వస్తుంది. ఏం వాడకుండా ఉంటేనే ఏసీ అనేది ఫ్రెష్ ఎయిర్గా ఉంటుంది అన్నమాట. ఏమైనా ప్లగ్ బాక్సులు ఉంటే ఇట్లా కవర్ వేసుకొని ఒక పేపర్ ప్లాస్టర్ లాగా వేసుకోండి. పేపర్ ప్లాస్టర్లు అయితే మరకలు పడకుండా ఉంటాయి, కవర్ ఏమన్నా అయితే వాటర్ పడకుండా కరెంటు షాక్ కట్టకుండా ఉంటాయి. పాటలన్నీ నీట్గా ఇట్లా ఊడదీసేసుకోండి, ఫిల్టర్లకు ఫిల్టర్లు ఏ పాటుకు ఆ పాటు. వీటిని ఏం చేస్తారంటే బాగా ఫోర్స్ అయినా వాటర్ తోటి కొట్టండి. మంచినీళ్ళు వాడితే బెస్ట్, ఉప్పు నీళ్ళ కంటే. మీ దగ్గర మామూలుగా మోటార్కి ఒక ఉంటుంది కొళాయి, మోటార్ వేసినప్పుడు ఫాస్ట్గా వస్తాయి, మామూలుగా ట్యాంక్ నుంచి వచ్చి స్లోగా వస్తాయి. మోటార్ వేసుకొని కొట్టుకోండి నీళ్లు మంచి అయితే మాత్రం, లేకపోతే దీంతో వాడుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రెజర్ అనేది ఇయే కరెక్టు, మీరు సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి కొట్టకూడదు వీటన్నిటిని, ఎందుకంటే కొన్ని స్పాంజ్ లాంటివి ఉంటాయి స్మూత్గా, అవి లెగవకుండా జాగ్రత్తలు తీసుకోండి. వీటికి ఎటువంటి సర్ఫులు గిర్ఫులు ఏం వాడద్దండి, ఏదన్నా కొలిన్ టైప్ వాడుకొని స్మూత్గా ఇట్లాంటి గుడ్డలతోటే తుడవాలి. బ్రష్లు గ్రిష్లు ఏం వాడకూడదు, మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఏసీ పైన అనేది ప్లాస్టిక్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ స్మూత్తోనే మనం దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా దీన్ని బ్రష్తో క్లీన్ చేయాలా, అట్లా చేస్తే మనకి రేపు ఉదయం అయితే ఇదంతా క్లీన్ చేయాలంటే మనం తక్కువ సమయంలో తెలివిగా చేయాలి. అదేంటంటే ఇద్దండి, ఇది మామూలుగా మీకు తెలుసు కదా బాటిల్ బ్రష్, అది ఇది. అయితే బాటిల్ బ్రష్లో హెవీ ఉంటుంది, అంటే పెద్దది ఇద్దండి, బబుల్ బ్రష్ అంటారు. ఇలాంటిది ఒకటి తీసుకోండి, ఇలాంటిది ఒకటి తీసుకొని నీట్గా ఇట్లా అనుకోండి. ఇట్లా అనుకునే ముందు ఏం చేస్తారంటే ఇదంతా ఒకసారి డెటాల్ వేసుకున్న వాటర్ తోటి 2-3 జగ్గులు నీట్గా ఇట్లా పైనుంచి ఇట్లా పోసారంటే నానిపోద్ది. నానిపోయినాక ఇదండి దీన్ని ఇట్లా అన్నారంటే ఇది నీట్గా ఇట్లా వచ్చేస్తారు డస్ట్. అయితే డ్రైతో అనకూడదు, నానబెట్టినాక అనాలి. ఒక బకెట్ వన్ ఇట్లా ఓపెన్ చేసినాక ఒక తడి గుడ్డ తీసుకొని ఫస్ట్ పై పైన మురికి అంతా వచ్చేస్తుంది, ఇట్లా అనండి బ్రదర్. తర్వాత ఒక జగ్గు 2-3 జగ్గులు వాటర్ పైనుంచి స్లోగా పోయండి. ఏదైనా ఇంతవరకే చేసుకోవాలా, పక్కన ఎలక్ట్రానిక్ జోలికి పోకూడదు. ఓకేనా, ఒక తడి గుడ్డ వేసుకొని ఊరకి ఇట్లని ఎట్లంటే చూడండి ఎంత వచ్చిందో అట్లా అన్నమాట. మళ్ళీ ఇట్లా తిరగ తిప్పుకొని మళ్ళీ ఇట్లానండి, మళ్ళీ ఇట్లా అన్నాక మళ్ళీ తిరగ తిప్పుకుంటా ఉండండి కొట్టని, లేకపోతే దాంతోనే అంటే మళ్ళీ అమ్మట్టి దానికి ఇరక్కపోతూ ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు అట్లా అనుకొని కొట్టని కడుక్కుంటూ వాడుకుంటూ ఉండాలి. రుద్దమన అని చెప్పని పళ్ళు దోమినట్టు దోమారు అట్లా దోమకూడదు, నైస్గా ఇట్లా అనుకుంటూ ఉండాలి. వాళ్ళు అయితే ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ ఉండండి. అయితే మాత్రం ఇట్లాగా మనం చేస్తే అండి ఏసీ బిల్లు ఖచ్చితంగా తేడా వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న మురికంతా పోతే ఈ హోల్స్లోకి గాలి దూరేదన్నమాట. గాలి దూరి మట్టి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయి నీట్గా తొందరగా రూమ్ కూల్ అయిపోతుంది. కరెంటు పర్ఫార్మెన్స్ కానీ ఏసీ పర్ఫార్మెన్స్ కానీ చెడిపోకుండా ఖచ్చితంగా బాగుంటుంది. దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం ఒకసారి పనిగా పెట్టుకుంటాను ఒక పూట, అందుకనే ఇప్పుడు దాకా ఒక రిపేర్ లేకుండా పర్ఫార్మెన్స్లో కానీ బాగుంది. ప్లస్ ఏంటంటే ఇట్లా క్లీన్ చేసుకుంటేనే ఈ గల్లల్లో ఉండే మట్టి అంతా పోతేనే ఎలర్జీ కూడా మనకి రాకుండా ఉంటుంది. ఏదో సంవత్సరం నుంచి అట్లాగే పెట్టుకోవడం కష్టం. లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి,
వాడినప్పుడు ఏసీకి ఒక కవర్ లాగా చేయించాను. ఆ కవర్ కప్పేసుకుంటే మురికి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కసారి అంటే నేను చూడండి టెస్ట్ ఎట్లా వస్తుందో. చూడండి భయ్యా ఎట్లా వచ్చింది మురికి. ఇదంతా మనమే పీల్చుకుంటాము. ఏసీ కాబట్టి తడితో ఈ బూజ్ అంతా నాని ఒక ఎలర్జీ లాగా వచ్చి ఆ గాలి మన వైపుకి వస్తూ ఉంటుంది. అసలు భలే డేంజర్ కాబట్టి ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇదండి హోల్స్ అనేది డస్ట్ ఉండకుండా ఉంటాయి. అప్పుడే మనకి ఎలర్జీస్ కూడా రావు. ఎయిర్ కూడా ఎట్లుంటుందో తెలుసా, ఈ విధంగా క్లీన్ చేస్తే ఒక న్యాచురల్గా మనం కొండ మీదకి వెళ్తే చెట్ల నుంచి వచ్చే గాలి లాగా ఉంటుంది. ఇట్లా క్లీన్ చేస్తే మాత్రం ఆ ఫ్రెష్నెస్ మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.